నెక్స్ట్ టాపిక్ విడ్త్ ఆఫ్ రోడ్ ఆర్ విడ్త్ ఆఫ్ క్యారేజ్ వే. సో ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ అయితే ఉన్నాయి. సో వాటికి ఐఆర్సీ రికమెండేషన్స్ బేస్ చేసుకొని విడ్త్ ఆఫ్ ద రోడ్ అంటే ఆ రోడ్ యొక్క విడ్త్ ఎంత ఉండాలో వాళ్ళు ఫిక్స్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మల్టీ లేన్ రోడ్స్ చూసుకుంటే n × 3.5 మీటర్. సో ఈ మల్టీ లేన్లో నెంబర్ ఆఫ్ లేన్స్ అనేది ఉంటాయన్నమాట. ఇక్కడ n మీన్స్ నెంబర్ ఆఫ్ లేన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 4 లేన్స్ మల్టీ లేన్ తీసుకుంటే 4 × 3.5 మీటర్ అంటే 14 మీటర్. 4 × 3.5 = 14 మీటర్ విడ్త్ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఆ విడ్త్ ఆఫ్ రోడ్ ఏదైతే ఉంటుందో అది 14 మీటర్ ఉండాలి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 3 లేన్ నెంబర్ ఆఫ్ లేన్స్ 3 తీసుకుంటే 3 × 3.5 మీటర్ అంటే 10.5 మీటర్ అయితే వస్తుంది. 3 × 3.5 = 10.5 మీటర్ విడ్త్ అయితే ఉండాలి. అదేవిధంగా సింగిల్ లేన్ రోడ్స్ అంటే విలేజ్ రోడ్స్. సో ఈ విలేజ్ రోడ్ యొక్క విడ్త్ వచ్చి 3.75 మీటర్స్గా అయితే ఉండాలి. అదేవిధంగా 2 లేన్ రోడ్స్ విత్ కర్బ్స్. సో ఏదైతే మనకు ఈ క్యామరా ఉంటుందో సైడ్స్ కర్బ్స్ ఉంటాయి కదా, సో విత్ కర్బ్స్ తీసుకుంటే 7.5 మీటర్స్ అయితే ఉండాలి. అర్బన్ రోడ్స్ విత్ ఫుట్పాత్. సో ఇక్కడ చూసుకుంటే రోడ్ అదేవిధంగా సమ్ ఇక్కడ హైట్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఫుట్పాత్కి. సో అది వచ్చి మినిమం హైట్ వచ్చి 1.5 మీటర్ అంటే 1.5 మీటర్ మీన్స్ 0.15 మీటర్ మీన్స్ 15 సెంటీమీటర్స్ అంటే హాఫ్ ఫీట్ అనమాట. సో ఇక్కడ ఈ మినిమం హైట్ వచ్చి హాఫ్ ఫీట్ ఉండాలి. సో ఇక్కడ మనకు ఫుట్పాత్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అర్బన్ రోడ్స్ ఖచ్చితంగా ఫుట్పాత్ ఉంటుంది. అదేవిధంగా బ్రిడ్జ్ ఓవర్ ఏ రోడ్స్ ఇక్కడ కూడా బ్రిడ్జెస్ ఉంటాయి కదా, బ్రిడ్జెస్ మీద రోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఆ రోడ్స్ ఎక్కడ కూడా మనకు ఫుట్పాత్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్మీడియట్ క్యారేజ్ వే. సో ఇక్కడ ఇంటర్మీడియట్ క్యారేజ్ వేకి మనకు 5.5 మీటర్ ఈ ఐఆర్సీ రికమెండేషన్స్ క్యారేజ్ వే విడ్త్ వచ్చి 5.5 మీటర్గా ఉంటుంది ఇంటర్మీడియట్ క్యారేజ్ వే. సో ఇక్కడ ఈ రోడ్స్ చూసుకుంటే 2 రోడ్స్ మధ్య మనకు ఇక్కడ ప్లాంట్స్ అయితే మనం ఇక్కడ కల్టివేట్ చేస్తాం. సో ఈ రోడ్స్ మధ్యన ఈ విధంగా కల్టివేట్ చేయడాన్ని అబోరీ కల్చర్ అని అంటాం అన్నమాట. సో ఇక్కడ మీడియన్ వచ్చి మినిమం వచ్చి 5 మీటర్స్ అయితే ఉండాలి. సో ఈ మ్యాక్సిమం ఈ సినారియో మనం ఎక్కడ చూస్తాం, హైవేస్ స్టేట్ హైవేసు నేషనల్ హైవేస్ ఎక్స్ప్రెస్ వేస్లో చూస్తాం అన్నమాట. సో ఈ విధంగా ఇంటర్మీడియట్ క్యారేజ్ వచ్చి 5.5 మీటర్స్ అయితే ఉండాలి విడ్త్. సో ఓకే గైస్, ఇది రోడ్ విడ్త్ గురించి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.